నమస్తే, వైఎం సిక్స్ న్యూస్ కు స్వాగతం. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి నివేదిత సాయన్న, మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపుకై నిరంతరం కృషి చేస్తామని ఎంఆర్పీఎస్ టీఎస్ రాష్ట్ర కోర్ కమిటీ మెంబర్ వేణుగోపాల్ తెలిపారు. బోర్డు మాజీ సభ్యులు పారసాని భాగ్యశ్రీ శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 7వ వార్డు బొల్లారంలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన అనంతరం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఎంఆర్పీఎస్ టీఎస్ కమిటీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు వేణుగోపాల్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం మాదికను అణచివేయాలని చూస్తుందని, జనాభాలో ఎక్కువ శాతం ఉన్న మాదికలకు ఒక పార్లమెంటు సీటు కూడా కేటాయించకుండా మాదికలను చిన్నచూపు చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులను ఓడించి మాదిగల సత్తా చూపిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బోర్డు మాజీ సభ్యులు పారసాని భాగ్యశ్రీ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసింది కాబట్టి ఎంఆర్పీఎస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ టీఎస్ నాయకులు జే యాదగిరి, సత్యనారాయణ, పి శ్రీనివాసరావు, లవన్ కుమార్, నరేందర్, సురేందర్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు ముందుకు తీసుకొచ్చి డబ్బులు పెట్టడం వంటి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పథకాలని ముందుకు తీసుకొచ్చిన కేసీఆర్ గారు ఈసారి కొద్ది శాతం పర్సంటేజ్తో ఓడిపోవడంతో దీన్ని రాజకీయం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఈ యొక్క పాలన అసలు పాలన నాసి మాకు సిగ్గనిపిస్తుంది. ఈ పాలన ఎవరిది? ఈ రాజులదా, లేకపోతే రెడ్డిలేదా, లేకపోతే ఎవరిది? మాదిగలకు చాలా అన్యాయం జరుగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఒక్క సీటు కూడా ఇక్కడ ఇయ్యని పరిస్థితి ఇక్కడ ఉంది. కనీసం ఈరోజు ఎన్నో పథకాలు వాళ్ళు ప్రవేశపెట్టారు, 6 గ్యారంటీలు అన్నారు. ఒక గ్యారంటీ పెట్టారు బస్సులు ఆడపడచలేని, మీరు కొట్లాడుకుని రమ్మ మేము తమాషా చూస్తామని. ఒక సీటు సరిగా ఉండదు, ఒక కూర్చోడానికి కూడా వాళ్ళకు లిమిటెడ్ పెట్టారు. కనీసం వాళ్ళకి సపరేట్గా, మహిళలకు సపరేట్గా, పురుషులకు సపరేట్గా పెడదామనేసి ఆలోచన ఈ యొక్క ప్రభుత్వం లేదంటే ఎంత సిగ్గు చేయటం ఇప్పుడు అనిపిస్తుంది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ తాళాలు తీసుకొని కూడా ఇప్పటి వరకు మోసమే చేస్తున్నారు. మీరు ఓట్లు వేస్తే అప్పుడే మేము తాళాలు ఇస్తామనేసి ఇంత మోసం రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మేము సురుకు పెట్టడానికి సరిగ్గా ఓటు ద్వారా. అందుకనేసి మేము ఎంఆర్పిఎస్ టీఎస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి నివేదిత గారికి, అదేవిధంగా మల్కాజ్గిరి ఎంపీ రాగిరి లక్ష్మారెడ్డి గారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, వాడలో మేము వాళ్ళకు గెలుపు కోసం కృషి చేస్తూ ఇప్పటికే ఎంతో ప్రచారం మేము చేస్తూ ఉన్నాము. ఈరోజు ఎన్నో వార్డులలో చేసుకుంటూ వచ్చి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా మద్దతు బీఆర్ఎస్ పార్టీకి అనేసి మీ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఈ సమావేశానికి మీ అందరికీ ప్రెసిడెంట్ సోదరుల అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. వాళ్ళు మన కంట్రోల్మెన్ ఎమ్మెల్యే గారైన నివేదిత గారి గారికి, సార్ కానిట్ నివేదిత గారికి, ప్లస్ మన ఎంపీ రాగిరి లక్ష్మారెడ్డి గారికి వీళ్ళు మద్దతు తెలిపినందుకు నాకు ఎంతో కృతజ్ఞతలు. వీళ్ళు ఎప్పటికీ ఇట్లనే ఉండి వీళ్ళకు మళ్ళీ మన ఇది వస్తే గవర్నమెంట్ వస్తే వీళ్ళకి ఏదైతే ఉన్నదో అది మన టీఆర్ఎస్ గవర్నమెంట్ కంపల్సరీ చేస్తుంది. దానికి మా ఎమ్మెల్యే రాజశేఖర్ గారు కానీ నివేదిత కానీ మేము వాళ్ళకి మద్దతు తెలుపుతాం. ఇక్కడ ఉన్న ప్రెస్ మీడియా అందరి మిత్ర అన్నలకి మరియు సోదరి సోదరుమల్లకి అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ మన ఎంఆర్పిఎస్ అన్నలు, మా అన్నలందరూ బీఆర్ఎస్ పార్టీ నివేదితమ్మకి సపోర్ట్ ఇవ్వడానికి మరియు రాగి లక్ష్మారెడ్డికి సపోర్ట్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు కాబట్టి వాళ్ళకి ముందు ముందుగా ఎలాంటి పనులైనా సరే మా నివేదితమ్మ గారు మరియు రాగిడి లక్ష్మారెడ్డి గారితో మరియు మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే అయిన మర్రి రాజశేఖర రెడ్డి గారితో వాళ్ళకి సంపూర్ణ మద్దతు, వాళ్ళకి ఎలాంటి పనులైనా కానీ మేము చేసిస్తామని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాము. కేసీఆర్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలకి ముక్తులై వీళ్ళు ఇంత అంటే వాళ్ళ ఏరియాలో ఇంతమందికి డబల్ బెడ్రూమ్లు వచ్చిన కళ్యాణ లక్ష్మి వచ్చినాయి, దానికి ముక్తులై 10 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలకి
సంతోషపడి ఇప్పుడు ఎంఆర్పిఎస్ మాకు మద్దతుగా టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ముందుకొచ్చినందుకు ఇక్కడున్న అన్నదాతలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక ముందు కూడా వీళ్ళకి ఎప్పుడు అండగా ఉంటామని తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.